నమస్కారం. టీఎఫ్సీ స్పిరిచువల్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు ప్లవనామ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ సంవత్సరం మీకు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ, మేషాది ద్వాదశ రాశుల వరకు ఏ రకమైన ఫలితాలు ఉంటాయి, వారికి గ్రహ సంచారం వల్ల ఎలాంటి యోగాలు కలుగుతున్నాయి, ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి, దాన్ని వివరించేటువంటి పంచాంగ శ్రవణం కార్యక్రమానికి స్వాగతం. తదుపరి రాశి కుంభరాశి. ప్లవనామ సంవత్సరంలో కుంభరాశి వారి ఫలితాలు: ఆదాయం 14, ఖర్చు 14, రాజపూజ్యం 6, అవమానం 1. గురుడు సంవత్సరాది నుంచి సెప్టెంబర్ 14 వరకు జన్మరాశి అందు లోహమూర్తి ధనహాన్ని కలిగిస్తున్నాడు. సెప్టెంబర్ 14 నుంచి నవంబర్ 20 మధ్య వ్యయరాశిలో సువర్ణమూర్తి, నవంబర్ 20 నుంచి సంవత్సరాంతం వరకు జన్మరాశిలో లోహమూర్తి, శని వత్సరమంతా ద్వాదస్థానమందు లోహమూర్తిగాను, రాహుకేతులు వత్సరమంతా 4, 10 రజతమూర్తులుగాను సంచరిస్తున్నారు. గురుడు వీళ్ళ రాశిలో సంచారం చేస్తున్నందువల్ల తరచూ ప్రయాణాలు, ప్రయాణ ఫలితం అనుకూలంగా లేని కారణం చేత మరల ప్రయాణం చేయవలసి రావటం, పదే పదే ఒకే విషయంలో 4 సార్లు మరల ప్రయత్నించడం వల్ల ఒక పని కార్యాచరణ రూపొందించుకోవడానికి కొన్ని సంవత్సరాల కాలం పడుతుంది. అందువల్ల మీకు ఈ సంవత్సరం ఏలినాడు శని వల్ల, గురుడి యొక్క సంచారం వల్ల తీవ్రమైనటువంటి ప్రతిబంధకాలు, ఇబ్బందులు ఉన్నాయని చెప్పాలి. సహజంగా గోచారంలో శని గురుల యొక్క సంచారాన్ని బట్టి, కుజుడి యొక్క సంచారాన్ని బట్టి ఇబ్బందులు ఎక్కువగా చెప్తూ ఉంటాం. అంటే భూమికి అంతర్గత కక్షలో ఉన్నటువంటి రవి, బుధుడు, శుక్రుడు, అదేవిధంగా భూమి నుంచి బహిర్కక్షలో ఉండేటువంటి గ్రహాలు కుజుడు, గురుడు, శని, ఈ 3 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నట్లయితే మీకు కొంత కష్టభూయిష్టమైనటువంటి జీవితాన్ని చెప్తున్నారు. ద్వాదశాష్టమ జన్మస్తో శన్యంగారకో గురు కొరవంతి ప్రాణసందేహం ధనక్షయం ఆయుక్షీణం, ఇలాంటి స్థితి శని గురుల వల్ల కుజుడు కూడా ఈ సంవత్సరం మీకు అష్టమ రాశిలోకి ప్రవేశించడం జరుగుతున్నది. ఒక 45 రోజుల పాటు మీకు ప్రతిబంధకుడుగా మారుతున్నాడు. కాబట్టి ఈ 3 గ్రహాలు మిమ్మల్ని పీడన కలిగిస్తున్న కారణం చేత మీరు ముఖ్యంగా సంవత్సర ఉత్తరార్థం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. అంటే ఆగస్టు మొదలుకొని ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు చాలా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు పొందుతారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా కుంభరాశిలో జన్మించినటువంటి పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు, అదేవిధంగా వచ్చేసి ధనిష్ట నక్షత్ర జాతకులకు కొంత మెరుగైన ఫలితాలు ఉన్నాయి, శతభిష నక్షత్ర జాతకులకు కొంత ఇబ్బందికరమైన ఫలితాలు. పూర్వాభాద్ర నక్షత్రం మటుకు పూర్తి స్థాయిలో ఇబ్బందులు పొందుతుంది అని చెప్పవచ్చు. దీనికి కారణాలు కనుక విశ్లేషించుకున్నట్టయితే పూర్వాభాద్ర గురుడు యొక్క నక్షత్రం, కుజుడు బుధుడు ఎక్కువ ఆధిపత్యాలు పొందారు, అందు కారణం చేత శని వీరు ఎక్కువ, కుజుడు ఒక్కడ మటుకు అనుకూలుడైనప్పటికీ కూడా తృతీయ రాజ్యాధిపతిగా వీరికి కుజుడు ఒక రకంగా వెంటపడినట్టుగా, తరిమినట్టుగా ఉండేటువంటి ఫలితాలు ఇస్తాడు. అంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేయాల్సి రావటం, ఆ చేసిన పనులు ఫలితం ఎలా ఉన్నప్పటికీ కూడా ఆ ఫలితం మనం పొందలేకపోవటం, అంటే కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు పని పూర్తి చేశారు, పని విజయవంతమైంది, కానీ రిజల్ట్ వీళ్ళకి రాదు, ఆ ఫలితాన్ని అనుభవించే వ్యక్తులు వేరవుతారు. అంతేకాకుండా గత కాలంలో చేసినటువంటి కొన్ని పనుల వల్ల సమస్యలు మరింత పెరుగుతున్నాయి, అవి ఇప్పుడు బాధిస్తున్నాయి. గత కాలంలో మీరు కొన్ని పనులు చేసి ఉండొచ్చు, అది ఆ సమయానికి వాయిదా పడి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ప్రారంభిస్తే ఆ పని మరింత జటిలంగా మారి 1కి 10 ఖర్చు పెరుగుతున్నది, తద్వారా మీకు ఖర్చులు అధికమవుతున్నాయి. అందువల్ల వచ్చేసి మీరు ఏ కార్యాచరణ తలపెట్టినా కూడా విజయవంతమైన ఫలితాలు పొందలేకపోతున్నారు. ముఖ్యంగా వచ్చేసి ఈ సంవత్సరంలో మీకు గురుబలం పూర్తిగా లేదు, శని మీకు వ్యయస్థానంలో సంచరిస్తున్నారు, ఏలినాటి శని, తద్వారా శని వల్ల కలిగేటువంటి ఇబ్బందులు పెరుగుతూ ఉన్నాయి. తప్పితే క్రమంగా 7.5 సంవత్సరాల కాలం పీడించవలసిన శని మొదటి భాగంలోనే ఉన్న కారణం చేత శని వల్ల క్రమంగా పీడ పెరుగుతున్నది. అందులోనూ రాశిలో గురుడు, వ్యయంలో శని, మధ్యలో వ్యయంలో గురు శనులిద్దరు యొక్క సంయోగం, మళ్ళీ రాశిలో గురుడు, వ్యయంలో శని, ఈ స్థితిలో మీకు ద్వితీయార్థం మరింత కష్టభూయిష్టంగాను, కొన్ని ప్రమాదాలు, వాహనపరమైనటువంటి సమస్యలు, వాహన ప్రమాదాలు గండాలకు కారణమయ్యేటువంటి పరిస్థితి. మధ్య వయసులో ఉన్నటువంటి వాళ్ళు, పెద్ద వయసులో ఉన్నటువంటి వ్యక్తులకు ఒక రకంగా ఇది గండకాలము అని చెప్పాలి. కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు, ముఖ్యంగా పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు, మీరు కానీ మీ కుటుంబంలో ఉన్నటువంటి వయస్సు పెద్దగా ఉన్నటువంటి వ్యక్తులకు కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు, అకాల మృత్యువుకు సంబంధించినటువంటి సూచనలు ఉన్నాయని చెప్పాలి. ఇది కొంత ఇబ్బందికరమైనప్పటికీ కూడా ముందు జాగ్రత్త కోసం, అమృత్య దోషం తొలగడం కోసం పరిహారం చేసుకుంటారనే విషయంతో హెచ్చరించడం కోసం చెప్తున్నది, తప్పితే మిమ్మల్ని బాధ పెట్టాలనో లేకుంటే ఇబ్బంది పెట్టాలనో ఉద్దేశం కాదు. కానీ నిష్ఠూరంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాలు గ్రహస్థార రీత్యా కలిగేటువంటి సమస్యలు చెప్పి దానికి పరిష్కారం సూచించినట్లయితే, ఆ పరిష్కారం మీరు ఆచరించినట్లయితే
మీకు కొంత గ్రహపీడ తొలగించబడుతుంది అని చెప్పి చెప్పవచ్చు. ముఖ్యంగా కుంభరాశిలో జన్మించిన వారికి గ్రహాల యొక్క పీడ చాలా తీవ్రస్థాయిలో ఉన్న కారణం చేత అహోబిల క్షేత్రంలో నవనారసింహాన్ని స్వాతి నక్షత్రంలో ఉన్నప్పుడు దర్శనం చేయండి. ఎందుకంటే ఎలాంటి తీవ్రమైన గ్రహపీడనైనా విముక్తి కలిగించేటువంటి శక్తి నారసింహస్వామికి ఉంటుంది. కాబట్టి అలాంటి నారసింహస్వామిని నారసింహక్షేత్రమైనటువంటి అహోబిలాన్ని సందర్శించండి. నవనారసింహులు దర్శనం చేసుకోండి. అది స్వాతి నక్షత్రంలో ఉన్నప్పుడు మీకు ఓపికన్నట్లయితే పానకం స్వామికి సమర్పించండి. అదేవిధంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి నారసింహక్షేత్రంలో పానకాన్ని గురువారం నాడు సమర్పించినట్లయితే మీకు ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా నారసింహస్వామికి ఈ పానకానికి ఉన్న సంబంధం ఏమిటి అంటే బెల్లంతో కూడుకున్నటువంటి నైవేద్యంగానండి బెల్లాన్ని కనుక భగవంతుడికి సమర్పిస్తే రోగ నివారణ జరుగుతుంది, ఆర్థికంగా కూడా కొంత పరిపుష్టి కలుగుతుంది. దాన్ని భగవంతుడైనటువంటి నారసింహస్వామికి సమర్పించండి. తద్వారా మీకు కొంత లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంది. అపమృత్యు దోషం తొలగించబడుతుంది. ఎందుకంటే మృత్యువుకు మృత్యువుగా నారసింహస్వామి విశేషమైనటువంటి ఆరోగ్యాన్ని ఆయుష్ని ప్రసాదించగలుగుతాడు. కాబట్టి ఆ నారసింహస్వామిని ఆశ్రయించండి. తద్వారా మీకు గ్రహపీడ నుంచి విముక్తి లభించేటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా నారసింహ శాంతి మీరు జరిపించుకున్నట్లయితే గ్రహాల వల్ల ఉండేటువంటి తీవ్రమైనటువంటి పీడ అకాల మృత్యువు తొలగేటువంటి అవకాశం ఉన్నది. ఇక ఆర్థిక విషయాల్లో మీరు పెట్టుబడులు పెట్టడానికి ఇది తగిన సమయం కాదు. స్పెక్యులేషన్ ఆచితూచి ఆచరించండి. స్పెక్యులేషన్ పెట్టుబడి పెట్టేటప్పుడు ముఖ్యంగా వచ్చేసేసి మీకు బాగా యోగించేటువంటి డొమెస్టిక్ రిలేటెడ్గా ఉండేటువంటి గృహ సంబంధమైనటువంటి స్థిరాస్తులకు సంబంధించినటువంటి ఇలాంటి వాటి మీద పెట్టుబడులు పెట్టినట్టయితే మంచి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. షేర్లు కూడా ఎవరైతే ఈ యొక్క గృహ సంబంధమైనటువంటి లేకుంటే వచ్చేసి ఈ సహజంగా ఇన్సూరెన్స్లు వాటికి సంబంధించినటువంటి వాటిలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. తద్వారా మీకు కొంత వాస్తవికంగా మీకు లభించేటువంటి రక్షణ లభిస్తుంది అని చెప్పవచ్చు. ఇంకా మీకు కుటుంబ విషయంలో పిల్లల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. సంతానం మూలకంగా కొన్ని సమస్యలు, కార్యాచరణలో ప్రతిబంధకాలు రాహు అర్ధాష్టమంలో ఉన్న కారణం చేత పని పూర్తయినప్పటికీ కూడా పని యొక్క ఫలితాన్ని పొందలేకపోవటానికి కేతువు దశమంలో ఉన్నటువంటి స్థితి కారణమవుతున్నది. కాబట్టి రాహుకేతువుల యొక్క శాంతి కోసం రాహుకేతువులకు సంబంధించినటువంటి నవగ్రహ శాంతిలో రాహుకేతువులకు సంబంధించినటువంటి శాంతిని జరిపించుకోవటం, మినుములు ఉలవలు దానం చేయడం కూడా మీకు లాభించేటువంటి అవకాశం ఉంది. ఆర్థికమైనటువంటి పరిస్థితులు లబ్ధి కోసం నారసింహస్వామిని మాత్రమే ఆశ్రయించండి. మీకు చాలా మంచి యోగవంతమైన ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. కుంభరాశి వారికి ఈ సంవత్సరం అదృష్ట సంఖ్య కింద చూసుకున్నట్లయితే మీకు అదృష్టాన్ని కలిగించేటువంటి సంఖ్య 6 అవుతున్నది. అదేవిధంగా వచ్చేసి మీరు వజ్రాన్ని ధరించండి, మంచి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. మీకు శుక్రవారం బాగా కలిసి వచ్చేటువంటిది. స్వాతిలో నారసింహస్వామిని ప్రతి నెలకు ఒకసారి స్వాతి నక్షత్రం వస్తుంది. ఆ నక్షత్రం ఉన్న రోజున మీకు దగ్గరలో ఉన్నటువంటి నారసింహక్షేత్రంలో నారసింహస్వామిని ఆరాధించండి. తగిన విధంగా నారసింహస్వామికి మీరు పూజ జరిపించండి. మీకు తప్పనిసరిగా కొంతవరకు రక్షణ లభిస్తుంది అని చెప్పవచ్చు. ఇది కుంభరాశి వారికి సంబంధించినటువంటి ప్లవనామ సంవత్సర ఫలితాంశాలు.